హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి స్మార్ట్ హోమ్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కందిపొడి అండి, మన బామ్మల కాలాల నుంచి కూడా వస్తున్నది కదా. కూరలు ఏం లేకపోయినా సరే కందిపొడి వేసుతుంటే భలే ఉంటుంది. సో అది ఎలా చేస్తారు ఈరోజు చూపిస్తాను. ముందుగా నేను ప్యాన్ పెట్టుకున్నాను, అందులో ఆయిల్ కానీ ఏది వేయకూడదండి. అలా ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను ఈ కప్పుతోటి కప్పుడు కందిపప్పు వేసుకున్నాను, చూస్తున్నారు కదా, వేయిస్తున్నాను. అది మాడిపోకుండా సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక పళ్ళెలో వేసుకున్నాను. అలాగే కందిపప్పు దేంతో తీసుకున్నాను, దాంట్లో సగం శనగపప్పు తీసుకోవాలండి. దాన్ని కూడా డ్రై రోస్టే చేస్తున్నాను, అది కూడా వేగిపోయింది. అలాగే అదే సగం మినప్పప్పు కూడా తీసుకోవాలి, అది కూడా వేగిన తర్వాత. పెసరపప్పు మాత్రం చాలా కొద్దిగా తీసుకోవాలండి, ఎందుకంటే పెసరపప్పు ఫ్లేవర్ మనకి ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని అది శనగపప్పులో సగం తీసుకోవాలన్నమాట, అది కూడా వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర, ఒక 7-8 మిరపకాయలు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసి వాటిని కూడా వేయించుకోవాలండి. ఉప్పు ఇలా వేయించుకుని వేస్తే ఏంటంటే ఎక్కువ కాలం నిలవ ఉంటుంది, తడి రాకుండా అన్నమాట కందిపొడు. అందుకని అన్నీ ఇలా ఒకసారి వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం ఇవి కూడా వాటిలో మిక్స్ చేసేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవి చల్లారాక మిక్సీ జార్లో కొద్దిగా ఇంగువ వేసుకుని మెత్తగా పౌడర్లో ఆడుకోవాలండి, చూస్తున్నారు కదా. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కందిపొడి మనకి రెడీ అయిపోయింది. ఇది మనకి 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. మనం కనుక తడి చేతిలో అవి తగల్చుకుండా ఉంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీని కనుక వేరుశనగ నూనెతో అన్నంలో కలుపుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయత్రి స్మార్ట్ హోమ్. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.